చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుపతిలో శుక్రవారం పర్యటించారు. మంత్రి పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ చిత్తూరు పర్యటనలో భాగంగా తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో గో సంపద పరిరక్షణకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 54,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దేశంలో గో సంపద పరిరక్షణకు దేశీయ గో సంపద పెంపుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. పశు సంతానోత్పత్తి కేంద్రాలు, రక్షణ కేంద్రాలు, పాల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనివల్ల దేశ ఆదాయం గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వి అవర్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అనిమల్ హస్బెండరీ రీసెంట్లీ అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీని అప్రూవ్డ్ ఇన్ ద కేబినెట్ 54,000 కోర్ రూపీస్ ఫర్ ద రాష్ట్ర గోకుల్ మిషన్. అంటే రాష్ట్ర గోకుల్ మిషన్ we are going to develop the entrepreneurs in this sector, that livestock centers and breeding centers and cow protection centers, this and all we are going to do this. And also we are consulting with the stakeholders to protect and develop our country, our desi cows and protection of desi cows. So we are taking care and we are in the consultation stage. తిరుపతి అలిపిరి రోడ్డులోని హెల్త్ క్లినిక్ ను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ సందర్శించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ రికార్డు సృష్టించడంలో భాగస్వాములైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్లో 100 కోట్ల డోసుల పంపిణీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. దేశంలో హిమాలయాల మొదలు కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలలోని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తోందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా 100 కోట్ల కోవిడ్ టీకా డోసులు అందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పటికీ పలు దేశాల్లో సమస్యలు ఉన్నాయని, అయితే సమర్థవంతమైన మోదీ నాయకత్వం వ్యాక్సినేషన్ తయారీకి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తగు దిశానిర్దేశం చేసిందన్నారు. అండర్ ద లీడర్‌షిప్, డైనమిక్ లీడర్‌షిప్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ, వి అచీవ్డ్ 100 క్రోర్ వ్యాక్సినేషన్ ఇన్ ద కంట్రీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హిమాలయ టు కన్యాకుమారి అండ్ డీప్ ఫారెస్ట్ ఫ్రమ్ అరుణాచల్ టు డిసార్ట్ ప్రదేశ్ రాజస్థాన్ అండ్ ద రివర్స్. సో వీ కవర్డ్ అందమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఆల్ ద ప్లేసెస్ అవర్ వ్యాక్సినేషన్ రీచ్డ్. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ అవర్ గవర్నమెంట్ ఈస్ అచీవ్డ్ దిస్ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో మెనీ పీపుల్స్ టోల్డ్ India, how can manage this situation? But continuous effort from our Prime Minister and the Health Department, we made our vaccine in our country itself. అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ తిరుపతి నగరంలోని ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించి అక్కడ రికార్డు అవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం తిరుపతి నుంచి ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.